బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ ఎపిసోడ్ నైన్టీన్ కథలోకి వెళ్తే యూహి దగ్గరికి సౌషంగా వస్తాడు సౌషంగా వచ్చి తనను లేవడానికి హెల్ప్ చేస్తాడు ఇలా లేచిన వెంటనే తను అటు ఇటు తిరిగి చూసేసరికి అక్కడ టీఎన్ ఉంటాడు ఇలా టిఎన్ చూసిన వెంటనే తనకి తెలియలేనంత కోపంగా వస్తుంది తన ఎమోషన్స్ అన్నీ కోపంగా మారిపోతాయి ఎందుకంటే ఇదంతా డార్క్ లాడ్ వల్ల అయితే డార్క్ లాడ్ తన చెవులో తనని చంపేసే తనని చంపేసే అలాగే హార్ట్ ప్రొటెక్టింగ్ స్కేల్ని నాకు తీసుకొని వచ్చి ఇచ్చేసే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇలా అన్న తర్వాత అయితే ఇంకా కూడా యు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది పూర్తిగా ఇప్పుడు డార్క్ లాట్ దగ్గరికి కంట్రోల్లో లేదు కానీ ఇది ఇప్పుడు ఓకే అర్థమవుతుంది షౌసింగ్ నేను నీ మైండ్ సైన్కి వెళ్ళాలి అని చెప్పేసి లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడు తనకి అది చూసిన వెంటనే ఈ పువ్వులన్నీ పూస్తే నువ్వు అయిపోతావు డార్క్ లార్డ్కి అయినా కూడా ఏం జరిగింది అంటే తను త్రీ మంత్స్ నాకు ఛాన్స్ ఇచ్చాడు అంటే నువ్వు ఇంత ఇంపార్టెంట్ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి షౌషంగ్ అంటాడు ఇలా అయిపోయిన తర్వాత మరొక వైపు ఇప్పుడు ఫాక్స్ ప్రింట్స్కి మరియు ఫ్యాంటమ్ కి ఇద్దరికి ఒక కంపాస్ దొరుకుతుంది ఆ కంపాస్ మీద లిన్ అని ఉంటుంది అది ఫాక్స్ ప్రింట్స్ వల్ల అమ్మాయి యొక్క కంపాస్ ఇలా అయిపోయిన తర్వాత ఆ కంపాస్ సడన్గా తెలియకుండానే గాల్లోకి ఎగురుతుంది ఎగిరి టోటల్ చాలా పెద్దగా అయిపోతుంది లైట్ లాగా మొత్తంగా మారిపోతుంది ఇలా మారిపోయి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది ఇలా తిరుగుతూ ఉన్న తర్వాత అయితే సడన్గా ఇప్పుడు షౌషంట్ యూహి యొక్క ని చాలా ఎక్కువగా పెంచాలనుకుంటాడు తన యొక్క డార్క్ పవర్ని పెంచాలి అనుకుంటాడు ఇలా అనుకున్న టైంలోనే ఇక సడన్గా అక్కడ ఎవరైతే డార్క్ ప్రాక్టీషనెస్ చేస్తూ ఉన్నారో అంటే షౌషంగ్ని సడన్గా ఆ కంపాస్ తీసుకొని వెళ్ళిపోతుంది ఆ తర్వాత యూహికి కూడా తన డార్క్ పవర్ పెరిగిన తర్వాత తో ఫైట్ చేసుకుంటూ ఉంటుంది ఇలా ఫైట్ చేసుకుంటూ ఉండేటప్పుడు ఆ కంపాస్ తనని కూడా సక్ చేస్తుంది అంటే యూహిని టిఎన్బుని షౌషంగ్ ముగ్గురు కలిసి ఆ కంపాస్లోకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత కంపాస్ చిన్నగా అయిపోయి ఇప్పుడు ఫాక్స్ ప్రింట్స్ దగ్గరికి వచ్చి ఉంటుంది అయితే లోపల అంత చీకటిగా ఉంటుంది అసలు ఏమీ ఉండకుండా ఉంటుంది ఇక్కడ మరొక వైపు బయట వాళ్ళందరూ ఏ ఏ ప్లేసులలో ఉన్నారో అవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి సో దీంతో వాళ్ళు బయటికి రావడానికి ఎలాగైనా చేయాలి అని చెప్పేసి ఫాక్స్ అనుకుంటాడు ఇలా అనుకున్న తర్వాత అయితే లోపలికి ఉన్న వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక మరొక వైపు యూహికి ఒక యుద్ధం కనిపిస్తుంది ఏంటి అంటే లిన్ ఫైట్ చేస్తున్నట్టు అయితే ఇలా లిన్ ఫైట్ చేసుకుంటూ ఉంటే తను ఎందుకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి యూహి అనుకుంటుంది అలా అనుకున్న తర్వాత మరొక వైపు ఇక్కడ ఫాక్స్ మరియు ఫ్యాంటం బిస్ట్ అందరూ కలిసి వాళ్ళిద్దరూ అటు ఇటు తింపుతూ ఉంటారు అలా తింపుతూ ఉన్నప్పుడు యూహి మరియు టిఎన్ఓ ఇద్దరు సడన్గా వస్తారు నువ్వు దగ్గరికి రాకు నీకు తెలుసా నువ్వు నా గుండెలో కూర్చి తీసుకున్నప్పుడు నాకు ఎంత బాధైందో నేను చనిపోతున్నాను అని అనిపించింది నువ్వు నన్ను చంపేశావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఆ తర్వాత వెంటనే వాళ్ళు పైన తిప్పేసరికి ఇటు మళ్ళీ సౌషంగా వస్తాడు శౌషంగా తీయన్వు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత అయితే షౌషింగ్ చాలా ఎక్కువగా కోపంగా ఉంటారు టీఎన్వ్వుతో మాట్లాడడానికి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు షౌషింగ్ మరియు యా యుహే మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే పైన ప్రతిసారి కంపాస్ తిరిగినప్పుడల్లా వీళ్ళు ముగ్గురు తిరుగుతూ తిరుగుతూ ఉంటారు ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉండేసరికి చివరికి అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఒక వాచ్ లాగా కనిపిస్తుంది అది మీద ఉన్న గుర్తుల్ని చూసుకుంటారు ఇలా చూసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఇది ఏంటి చేంజ్ అవుతుంది అనుకుంటారు పైన ఎప్పుడైనా డై చేంజ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాచ్ మీద ఉన్న సింబల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడే టీఎన్ఓ యూహి ఇద్దరు కలిసి ఒక కాంప్రమైజ్కి వస్తారు ఏంటి అంటే నేను ప్రపంచంలో మళ్ళీ ఇంకొకసారి జీవితంలో కనిపించను అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ని రాసుకుంటాడు ఇలా రాసి ఇచ్చిన తర్వాత సరే మనం ముగ్గురం ఇప్పుడు బయటికి పడడానికి ఖచ్చితంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం అని చెప్పేసి యూహి కూడా ఒప్పుకుంటుంది ఇలా ఒప్పుకున్న తర్వాత అయితే సరే అని చెప్పేసి ఇక అందరూ కలిసి ప్రయత్నించేసరికి ఒకటే దగ్గరికి వచ్చేసరికి అందరూ బయటికి వస్తారు ఇలా బయటికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది నువ్వే కదా చేసింది అని చెప్పేసి టీఎన్వ్వుని శోషంగా అంటే లేదు నేను కాదు చేసింది అని చెప్పేసి టీఎన్ ఊ అంటాడు బయటికి వచ్చేసరికి అది ఫాక్స్ ప్రింట్స్ యొక్క అమ్మ వాళ్ళది అని చెప్పేసి అంటుంది ఫాక్స్ ప్రింట్స్ యొక్క అమ్మ పేరు లిన్ అని చెప్పడం వెంటనే అలాగే తను ప్రిన్సెస్ అని చెప్పడం వెంటనే అంటే ఫాక్స్ రాజ్యానికి తను ఒక క్వీన్ అని చెప్పడం వెంటనే అలాగే తను ఏం చేసింది అంటే తను యూలజీని రాసింది ఏదైతే యూలజీ గురించి ఇప్పుడు యూహే మరియు షౌసింగ్ ఇద్దరూ కలిసి వెళ్తున్నారో వారిని గురించి అని చెప్పడం వెంటనే సైలెంట్గా ఉండిపోతారు మరొక వైపు ఇక్కడ అన్ని స్కూల్స్ వాళ్ళందరూ సెక్స్ స్కూల్స్ వాళ్ళందరూ యుద్ధం చేయాలి అని చెప్పేసి ఫాక్స్ కింగ్డమ్తో చెప్తారు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫాక్స్ కింగ్డమ్ని నడిపేది ఫాక్స్ కింగ్డమ్ యొక్క రాజు వాళ్ళ తమ్ముడు అయితే ఇలా అయిన తర్వాత తనకి కళ్ళు ఉండవు అయితే ఇప్పుడే సెక్ లీడర్స్ అందరూ కలిసి ఆ హ్యూమన్ స్టాయిస్ట్ లీడర్స్ అందరూ కలిసి మనకు ఒక వార్నింగ్ ఇచ్చారు డ్రాగన్ కింగ్ మన కింగ్డంలోకి వచ్చాడు తనని ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే వాళ్ళు యుద్ధం చేస్తారు అని అంటే ఫస్ట్ అయితే డ్రాగన్ కింగ్ ని రిసీవ్ చేసుకోండి అని చెప్పేసి అన్న తర్వాత జనరల్ వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటాడు అయితే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఫాక్స్ ప్రిన్స్ మరియు అండ్ యూహి అందరూ ఉంటారు అయితే వెనక నుంచి టిఎన్ఓ వస్తూ ఉంటారు డ్రాగన్ కింగ్ని చూసిన వెంటనే జనరల్ మరియు తన వాళ్ళందరూ ఇక కాళ్ళ మీద కూర్చుంటారు ఇలా తనకి రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ లోపలికి పదండి అని చెప్పేసి డ్రాగన్ కింగ్ అంటాడు ఇలా అన్న తర్వాత అయితే ఇప్పుడు యూహిని లోపలికి రావద్దు అంటారు అయితే మీకు తెలిసి ఉంటుంది కదా తన పేరు యూహి అని తెలిసినప్పుడు తనే నాకు హెల్ప్ చేసింది అని కూడా సో కాబట్టి స్పిరిట్స్ని వదిలించడానికి కూడా హెల్ప్ చేసింది అంటే సరే డ్రాగన్ కింగ్ ఎలా కోరుకుంటే అలా అని చెప్పేసి వాళ్ళు టీఎన్వుని టీఎన్ చెప్పినందుకు యూహిని కూడా లోపలికి రమ్మని అంటారు సో దీని తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి